టూ చిల్కూరి లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరూ దీపావళి ఎలా జరుపుకున్నారండి హ్యాపీ దీపావళి కాదు సేఫ్టీ దీపావళి కూడా జరుపుకోవాలని అనుకున్నాం కదా అలాగే జరుపుకున్నారా అండి మీ పిల్లలు అందరూ బాగున్నారా ఈరోజు అయితే స్పెషల్ గా ఏంటి అంటే మేమైతే పండుగ చేసుకోలేదు చేసుకోకూడదు సో ఏంటంటే మా బజార్లో జరిగినటువంటి దీపావళి సిచ్యువేషన్ చిన్న వీడియో ఒకటి అప్డేట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు నా వ్లాగ్లో అదే కనిపిస్తుంది మీకైతే ఇంకా ఏంటి అనుకుంటున్నారా ఇంకేముంటుందండి చెప్పే కదా ఇదే కనుక మీరు నా వీడియో చుట్టం మొదటిసారి అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి కంపల్సరీగా ఆల్ ఆప్షన్ అయితే ఓకే చేయండి అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అనమాట నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఆ వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో ప్లీజ్ ఎంకరేజ్ మీ అండి సపోర్ట్ మీ అండి మీ ఆదరాభిమానాలతోటి నేను ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా ఇది ఇంకా మంచి వీడియోస్ తీయాలి అనుకుంటున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా ఎగ్జాక్ట్లీగా వీడియో తీస్తే మీకు ఖచ్చితంగా మీకైతే అప్లోడ్ చేస్తాను నాకు తెలిసిన చిన్న విషయాలు చిన్న చిట్కాలు మీకోసం మా వ్లాగ్స్లో కంపల్సరీగా ఉంటాయన్నమాట ఇకపోతే ఈరోజు మీకు నేను చెప్పేటటువంటి ఒక చిట్కా ఎందుకంటే అమ్మో అనుకున్న చెప్పేలా చెప్పకపోతే మర్చిపోతున్నాను గుర్తుండట్లేదు అస్సలు గుర్తుండట్లేదు అనమాట ఏంట అనుకుంటున్నారా మీకు తెలుసా అండి వెల్లు ఎల్లు వెల్లుల్లిపై పైన స్కిన్ తీసేసి పడేస్తూ ఉంటాను చూసారా ఆ సుగుణాలు ఉన్నటువంటి ఆ చిన్న పిల్లు ఏదైతే మనం తీసి పడేస్తుందో అది కూడా మనకి మంచి యూజ్ అవుతుందా యూజ్ అవుతుంది అంట తెలుసా నేనైతే ఇది ఎప్పుడో ఈనాడు బుక్లు చదివా అనమాట సో మీరైతే ట్రై చేయండి చూడండి ఏమైనా సరే లక్షణాలు కనిపిస్తాయేమో చూడ పొట్టు తెల్లగడ్డలు అంటారు చూసారా అవి దాని పొట్టుని రాత్రంతా వాటర్లో నానబెట్టి దాంతోపాటు ఒక పది కానీ పదిహేను కానీ మెంతులు అంటే ఎక్కువ వద్దండి ఎందుకంటే చాలా చేదుగుంటాయి కాబట్టి అట్లా కలిపి తిన్నా పర్లేదు వేరేగా నానబెట్టుకున్నా పర్వాలేదు అన్నమాట సో ఆ వెల్లుల్లిపాయ పిల్లిని నైట్ అంతా నానబెట్టి బాగా గుర్తుపెట్టుకోండి వెల్లిపాయ పొట్టు ఏదైతే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కోసం రెడీ చేస్తాను చూసారా ఆ తెల్లగడ్డల పొట్టు పైనటువంటి ఆ పొర గర్భాలు వలవటానికి చూసారా వలుస్తాము అది ఆ కొట్టుని నైట్ అంతా నీళ్ళల్లో నానబెట్టుకొని తెల్లారి పొద్దుటే ఆ వాటర్తో పాటు అంటే వాటర్ అంటే గ్లాసు నీళ్ళు కాదండ ఏదో కొన్ని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అనుకోండి ఒక నాలుగు టేస్ టేబుల్ స్పూన్ల వాటర్లో ఇంత పొట్టు నానబెట్టుకొని రాత్రి అంతా తెల్లారి పొద్దుట అది తాగటం వల్ల పరగడుతో తాగటం వల్ల ఏదైతే పొడి దగ్గు నసగా వస్తుంది చూసారా ఆ దగ్గు రాదు అంట నేనైతే ట్రై చేశాను ఒకసారి దగ్గొచ్చినప్పుడు ఊరికే పొరపోయినట్టు వస్తుంటే టూ డేస్ త్రీ డేస్ అట్లా వస్తుంటే ఏం చేశాను అనమాట నేనైతే అట్లా ట్రై చేసి చూసా చదివింది గుర్తుంది కదా అని చెప్పేసి చాలా బాగా పనిచేసింది ఎట్లా అంటే అట్లా నేను ఈవినింగ్ మార్నింగ్ రెండు పూట్ల తాగాను తెల్లారి ఈవినింగ్ కల్లా అనేది అనిపించలేదు అంటే ఏముందైనా మన బాడీలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకోటి ఏంటి అంటే గసాలు గసాలు మ్యాక్సిమం ఇప్పుడు వాళ్ళు రాయటమే కానీ మనమిల్లల్లో వాడటం చాలా తగ్గించేసామన్నమాట అవి జీర్ణశక్తికి బాగా ఉపయోగపడతాయి జీర్ణ ప్రక్రియ అనేది బాగా ఫాస్ట్ అవడానికి ఉపయోగపడతాయి ఎప్పుడైనా సరే నీళ్ళ విరోచనాలు మోషన్స్ అవుతుంటే కనుక అవి ఒక చెంచాడు మిక్సీ చేసుకొని వాటర్లో కలుపుకొని తాగి చూడండి వెంటనే మోషన్స్ అనేవి కట్ అయిపోతాయి అన్నమాట ఇది ఇకపోతే ఇంకొకటి ఏంటి అనుకుంటున్నారా నేనేది చూపించనండి నాకు ఎంత చెప్పేస్తున్నాను మీకు వంకాయ కూర కండ్ర రాకుండా ఉండాలన్నా ఇంకొంచెం టేస్ట్గా ఉండాలన్నా ఒక టేబుల్ స్పూన్ పెరుగు కానీ కొంచెం మజ్జిగ కానీ వేయండి దానితో పాటు చిన్నది బెల్లం వేసి చూడండి వంకాయ కూరకి ఎక్కడ టేస్ట్ వస్తుంది బెల్లం ముక్క అంటే ఇంత వేద్దు ప్లీజ్ ఇంతే వేయండి ఎంత వేస్తే చాలు చాలా బాగుంటుంది అనమాట ఇకపోతే ఇంకా ఏంటి అంటే మొన్న చెప్పాను కదా హెయిర్ గ్రోత్ కోసం మంచిగా మెంతులు బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి హెయిర్ గ్రోత్కి బాగా రావాలి అంటే మెంతులు నానబెట్టి రాత్రంతా పెరుగులో సోక్ చేసి దానిని మిక్సీ చేసి అందులో ఒక ఎగ్ వైట్ని కలుపుకొని హెయిర్కి అప్లై చేసుకొని వన్ అవర్ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడుక్కొని చూడండి మీ హెయిర్కి కావాల్సినటువంటి ప్రోటీన్స్ అన్ని అందుతాయి అన్నమాట ఇకపోతే ఇంకొక చిట్కా ఏంటి అంటే జీలకర్ర వాము లైట్గా వేయించుకొని చూపించాగా మొన్న మీకు జీలకర్ర వాము లైట్గా వేయించుకొని మిక్సీ చేసుకొని అందులో దాన్ని రోజు పరగడుపున తిన్నట్టయితే కనుక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మలబద్ధకం కానీ ఉంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది అనమాట ఈ రెండు కూడా మంచిగా పనిచేస్తాయి దానికైతే ఇకపోతే ఇంకేంటి అనుకుంటున్నారా ఇది మాత్రం వంటింటి చిట్కా మీ గ్యాస్ సిలిండర్ల దగ్గర మీ గ్యాస్ బల్లల దగ్గర జిడ్డు కానీ అంటే పక్క పడ్డ నూనె మరకలు అవి కూడా పోవన్నమాట అవి ఈజీగా పోవాలి అంటే ఒక అర లీటర్ నీటిని వేడి చేసుకొని అందులో ఒక నిమ్మ చెక్క పిండేసి ఆ వేడి నీటితోని క్లా ఆ వేడి నీళ్ళలో క్లాత్ ముంచి నీట్గా తుడిచేయండి ఫస్ట్ తర్వాత చల్లటి నీళ్ళలో క్లాత్ ముంచి తుడండి వేరే క్లాత్తోనే చాలా నీట్గా ఉంటుంది ఈగలైతే అస్సలే రావన్నమాట ఇంకొక చిట్కా ఏంటి అంటే ఎల్లిపాయని బాగా నల్లగొట్టి హార్త కర్పూరం బిల్లలు రెండు కలిపేసి ఏదైనా చిన్న గాజు బౌల్లో వేసి కొంచెం వాటర్ వేసి ఒక కార్నర్లో పెట్టించండి వంట సింక్లో కానీ లేదంటే స్టవ్ పక్కన కానీ పెట్టండి బొద్దింకలనే అసలే రావన్నమాట ఇది కూడా ఆబ్వియస్లీ నేను చేసి చూపించినటువంటి నేను చేసిందే మీకు చెప్తున్నాను అనమాట కాకపోతే ఇవన్నీ నాకు కుదిరినప్పుడు వీడియో క్లిప్పుల రూపంలో చూపించగలుగుతా కానీ ప్రస్తుతానికైతే ఈ చిట్కాలు అయితే ఇవన్నమాట మేబీ నాకు తెలిసి మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నా సో ఈ చిట్కాలు కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి పోతే దీపావళి రోజు ఈవినింగ్ నేను తీసిన ఒక చిన్న వెలుగుల దీపావళి క్లిప్ మీ కోసం అనమాట రండి 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 అందరూ చూడండి మా ఊరి దీపావళి ఎలా జరుపుకున్నారో చూపిస్తాను అనమాట మేమైతే పండుగ చేసుకోకూడదు అని కదా ఫ్రెండ్స్ ఏంటంటే మా పక్కన వాళ్ళు చేసుకున్నటువంటి పిక్స్ అనమాట ఉండగా ఉండగా పండగల సాంప్రదాయం కూడా ఒకప్పుడు ఏం చేశారంటే జనాలు కొంతవరకు కూడా నెగ్లెక్ట్ చేశారు కానీ మళ్ళీ ఇప్పుడు మాత్రం కొన్ని టీవీ ఈ డివోషనల్ ప్రోగ్రామ్స్ వల్ల కావచ్చు ఎట్లయితేనే ఇంకా వెలుగు ప్రతి పండగని చాలా ప్ర ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు మన పండగల కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎన్ని దీపాలు పెట్టారు అసలు దీపావళి అంటే దీపముల వరుస అని చెప్పేసి ఈరోజు మాత్రం దీపాన్ని పూజించటం ఈ కార్తీక మాసం అంతా దీపానికి మంచి ప్రాముఖ్యత ఉంటుంది ఈ రోజు నుంచి వచ్చేదంతా కార్తీక మాసం కింద లెక్క అనమాట ఈ మాసం అన్ని రోజులు కూడా అసలు చాలా బాగుంటుంది ప్లజెంట్గా ఉంటుంది పొద్దుటే పూజా కార్యక్రమాలు అందరూ అన్నీ చేసుకుంటారనమాట మీకు గనక మా ఊరి దీపావళి మా మా ఊరి దీపావళి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నాకైతే చాలా ఇష్టం నేనైతే దీపావళిని చాలా మిస్ అవుతున్నాను రకరకాల దీపావళి పెడుతున్నారు ఇప్పుడు మార్కెట్లో అన్నీ దొరుకుతున్నాయి ఏ రకం అంటే ఆ రకం అనమాట చాలా అందంగా పెట్టుకుంటున్నారు అసలు చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఈ వెలుగులతోని ఇంకా కరోనా అని చెప్పేసి చాలా వరకు టపాకాలయ్యి కూడా ఒక లిమిట్లోనే కాల్చుకున్నారనమాట అదం అది అండి మా ఊరి దీపావళి వీడియో అనమాట ఇంకా పోతే ఏంటంటే లాస్ట్లో చిన్న క్లిప్ మా మేనకోడలు ఒక అమ్మాయి వచ్చిందనమాట మా ఇంటికి తను ఏం చేసిందంటే నేను మొక్కలు నడతా నేను మొక్కలు నడతా అని చెప్పేసి మేము వేసినవి ఉన్నాయి కదా అందులో ఏంటో గింజలు పెట్టింది ఏ గింజలు ఎక్కడ పెట్టాలో తెలియపోయిన పాపం దాని కుతూహలం ఏంటంటే ఆ పాపకి నేను మొక్కలు పెట్టింది నువ్వు వీడియో పెట్టు రేపొద్దున మొలిచిన తర్వాత కూడా మళ్ళీ నాకు వీడియో పెట్టు నా మొక్కలు గార్డెన్లో ఎంతైనాయో నేను చూసుకుంటా అని చెప్పి చెప్పింది అనమాట అందుకని తీసుకెళ్ళి తను పెట్టింది ఏంటి అంటే తోటకూర గింజలు వేసింది అందులో ఒక దాంట్లోనేమో ఒక దాంట్లోనేమో కొత్తిమీర గింజలు వేసింది యాక్చువల్గా ఇక్కడ కాదు అవి వేసేది కాదు ఏదో సరదాగా తను వేస్తుందని వేయించా అనమాట అది ఫ్రెండ్స్ బాయ్ అక్కడ దావు చిన్న హోల్ చేయి దాంతో నేను చూపిస్తా చూడు ఇవేంటంటే చల్లేయి ఎప్పుడైనా సరే చల్లే సీడ్స్ ఒకలాగే వేసుకుంటారు నాటే సీడ్స్ అంటే లేడీ ఫింగర్స్ అవి ఉంటాయి చూడు అవేమో రెండు రెండు గింజలు చిన్న గొయ్యేసి ఒక దగ్గర పెట్టుకుంటారు పెసలేయి ఇప్పుడు అందులో మట్టిని పూడి చేయి నొక్కకూడదు మామూలుగా ఇట్లా వేయాలంతే వీటిని ఇట్లా చల్లాలి నువ్వు చేయబట్టి చెప్తా అది ఒకసారి అట్ట తీసుకో గిన్నె తీసుకో అది దనియాలి ఆ గిన్నెలో కవర్ పెట్టేసాయి ఇది వెయిట్ తీసుకు ఇంట్లో చేతి ఇంట్లో ఎప్పుడు వస్తావు మరి ఎప్పుడు చూస్తావు ఎప్పుడు మొలిచినవి కాసినవి మళ్ళీ వీడియోలు పెట్టినా ఈసారి అంతే చేస్తాయే సరే